విశాఖ జిల్లా హుకుంపేట మండలం గన్నెరుపుట్టు పంచాయతీ మదుము గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వర్షాకాలంలో పంచాయతీకు మధుమ గ్రామానికి మధ్య సెలయేరు గడ్డ కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సంతలు మండల కేంద్రానికి రాలని పరిస్థితి. ఈ గడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుందని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు గ్రాంట్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మధుము గ్రామస్తులు సొంతంగా రోడ్లు నిర్మించుకోవడం ఎంతో బాధాకరం. ఆ గ్రామానికి రోడ్లు గ్రాంట్ చేయాలని 1 కిలోమీటర్ పొడవున వారం రోజుల పాటు ఎంతో శ్రమపడి ప్రజలు నిర్మించుకున్న రోడ్డుకు ఉపాధి హామీ పథకంలో వేతనాలు డబ్బులు గ్రాంట్ చేయాలని హుక్కుంపట వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, అరకు ఎమ్మెల్యే పాల్గొనకి, పాడేరు ఐటీడీఏపీఓ గోపాలకృష్ణకి తెలిపారు. ఎంఆర్ఐ దాకా కంప్లీట్ చేసాము, ఏదో దాకా కూడా కంప్లీట్ చేసాం, స్పందనల్లో పెట్టాం. కానీ మాకు మాత్రం మేము స్పందన లేదు. దాని కారణంగా చాలామంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ తీసుకెళ్ళాలని కనీసం రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అటువంటి పరిస్థితుల్లో మా సార్టు కట్ అని చెప్పేసి మధు నుంచి కండిపా దాకా వెళ్ళాలంటే మా సార్టు కట్ ఉంది, ఒక బ్రిడ్జి కూడా పడుతుంది. ఆ బ్రిడ్జి గ్రాంట్ చేసి మా ఊరికి కొంచెం రోడ్డు ఫెసిలిటీ కల్పిస్తారని కోరికను చాలాసార్లు మొత్తుకున్నా కూడా ఏ అధికారులు నాయకులు అలాగే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి చలనం అనేది లేదు. అటువంటి పరిస్థితుల్లో మా బాధలు మేమే పడాలని చెప్పేసి మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఈ రోడ్డు కోసం ఇలా చేస్తున్నాము. కాబట్టి అధికారులు ఇప్పుడైనా మేల్కొని ఈ వీడియో అయినా చూసి కనీసం మీలో స్పందన ఉంటే, మీలో నిజమైన రాజకీయ విశ్వాసం ఏమాత్రం ఉన్నా ఈ అరకేల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే పరిపాలిస్తున్నటువంటి వైసీపీ నాయకులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ వీడియో అందినట్లయితే కనీసం సడన్ కలిగి ఉన్నట్లయితే మా రోడ్డు విషయం పట్టించుకొని రవాణా ఫెసిలిటీస్ మాకు కల్పించి మా ఊరి అభివృద్ధి ఒక బాటను నడిపిస్తారని కోరుకుంటున్నాము. మా ఊరిలో ప్రభుత్వం అనేది ఓన్లీ కరెంటు మాత్రం ఏటువంటి ఏ ఫెసిలిటీ మాత్రం ఏ ఫీజు మాత్రం ఏ మాకు ఏంటి అందట్లేదని కోరుకుంటున్నాము. ఈ వీడియో ఎవరైతే చూస్తారో పై అధికారులకి ఆఫీసర్లకి మంత్రుల దాకా మీరు అందజేస్తారని కోరుకుంటూ చెలా తీసుకుంటున్నాం. విశాఖ జిల్లా ఏజెన్సీ ఉక్కుంపేట మండలంలో ఉన్నటువంటి గన్నేరుడు పంచాయతీ మధు గ్రామస్తులందరూ కూడా వారం రోజుల పాటు వాళ్ళందరూ కూడా కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి వాళ్ళు సొంతంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. తక్షణమే ఆ గ్రామానికి తార్ రోడ్డు గ్రాంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే వాళ్ళు వారం రోజుల పాటు శ్రమపడి ఆ రోడ్డు నిర్మాణానికి పాల్గొన్నారు ఆ గ్రామస్తులందరూ, వాళ్ళందరూ కూడా వారం రోజుల పాటు ఉపాధి హామీ ద్వారా వేతనాలు మంజూరు చేయాలని నేను ఐటీడీ పీఓ గారిని, అరకు ఎమ్మెల్యే పాల్గొన గారిని నేను కోరుతున్నాను. తక్షణమే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళడానికి సరైన బ్రిడ్జి సౌకర్యం లేదు, రోడ్డు లేకపోవడం వల్ల వర్షాలు పడితే ఆ గ్రామానికి బయట ప్రపంచానికి మొత్తం నెట్వర్క్ అంతా కట్ అయ్యే పరిస్థితి ఉంది. రాకపోకలు నిలిచిపోతున్నాయి. కాబట్టి ఆ గ్రామానికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకిన వలస జంక్షన్ నుండి కోటగరు, గంగుడి, మధుము అలాగే అండీబా వరకు తార్ రోడ్డు గ్రాంట్ చేయాలి. అలాగే మధ్యలో బ్రిడ్జి కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. తక్షణమే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం